లక్ష్మారెడ్డికి ఉంది ఇప్పుడైతే మళ్ళా కూడా ఈసారి కూడా ఉండదు, ఈసారి కూడా అవకాశం ఉంది. ఈసారి కూడా పోయినసారి కన్నా మెజార్టీ మంచిగా రావాలని ఆలోచన. అన్ని పనులు చేస్తున్నాడు అన్న, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి నాకు అన్ని వచ్చినాయి కదన్న, ఏది గిది రాలేదు అనేది అయితే లేదు కదా మనంతా, నిజమే వచ్చినాయి అన్ని వచ్చినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటి దళితాబంధం ఇంతకుముందు ఏమవుతుండే, కేసీఆర్ ఏం చేసిండు, యాదవ్ మనకు 1 లక్ష రూపాయలు ఇస్తే అనుకుంటుంటే 10 లక్షలు వచ్చి ఒక కుటుంబం బతుకుతుంది ఈరోజు, ఒకటి 24 గంటల కరెంట్ ఇచ్చిండు మనకు. సార్ ఊర్లో 10 మంది వస్తే 20 మంది తీసుకుంటున్నారు, అది ఊర్లో 10 మంది అనుకుందాం మనము, 20 మంది అయితే ఇద్దరు దగ్గర కమాండ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. సరే ఇప్పుడు ఒక 20 మంది పోతే నెక్స్ట్ మళ్ళీ ఒక 20 మంది పోతారు కదా, 40 మంది అయితే పోతున్నారు కదా, కొద్దిగా ఉపయోగం అయితే పడుతుంది కదా. ఒకటి రైతు బంధు పడుతుంది ప్రతి సంవత్సరానికి, కళ్యాణ లక్ష్మి చెక్ వస్తుంది, పెళ్ళైనాక కనీసం 2 నెలల 3 నెలల లోపల చెక్ అయితే వస్తుంది. రైతు బీమా ఇప్పుడు మంచి చనిపోతే, చనిపోయే ఏదో ఒకటి రైతు చనిపోతే 5 లక్షలు నీవు 15 రోజుల్లో లోపలనే 5 లక్షలు వస్తున్నాయి, 5 లక్షలు వస్తున్నాయి. రుణమాఫీ అయినా రుణమాఫీ అంటే కొద్దిగా అయింది, కొద్దిగా కాలేదు అయితే అది కూడా అవుతుంది. ఇప్పుడు ఇచ్చిండ్రు, మొత్తం ఇచ్చారు డబల్ బెడ్రూమ్ మా తాన అయితే ఇచ్చారు. ఈ 8 మంది కూడా ఇచ్చారు కదా, 8 మంది అయిపోయింది. మా ఎమ్మెల్యే సాపు మర్యాద అంటే, మా ఎమ్మెల్యే సాపు మర్యాద వేరే, చిన్నోని పెద్దోని చూసుకొని పోతుంటాడు అన్నట్లు ఆయన, 1 లక్ష దౌర్జన్యం తిట్టాడు ఆయన. ఒకరినొకరు కూడా ఒక మాట మాట్లాడలేదు ఇప్పటి వరకు అయితే, ప్రజల్లో వచ్చి ఏ అని మాట అయితే మాట్లాడేది ఆయన నోటికి రాలేదు ఇప్పటి వరకు అయితే. ఆయన నా ఇట్లా ఇది 3వ సారి ఎమ్మెల్యే చేసడం కూడా, కానీ ఇప్పటి వరకు అయితే అనలేడు ఎవరిని కూడా అనలేడు ఆయన. ఆయన మీరు వస్తా అంటున్నారు కానీ ఆయన అనలేడు, ఆయన మా సార్ అయితే అనలేడు. ఇప్పుడు కేసీఆర్ పనితీరు కూడా, కేసీఆర్ బాగానే చేస్తున్నాడు, కేసీఆర్ చేసి అన్ని బాగానే ఉన్నాయి, ఏది బాగాలేదు మీరు చూసారు కదా. టీఆర్ఎస్ అయితే గెలుస్తుంది ఇప్పుడు, డౌట్ లేదా? డౌటే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం రాదు ఇప్పుడు ఈసారి. 6 హామీలు ఇచ్చారు, కానీ 6 హామీలకు ఆంధ్రాలో కర్ణాటకలో వేసారు, ఇచ్చారా కర్ణాటకలో? ఇస్తాను కానీ ఇవ్వలేడు కదా ఇంకా. ఇప్పుడు అయిపోయింది కదా ఎలక్షన్, అయిపోయిన తర్వాత ఎంబడే ఇవ్వలేదు కదా, ఇవ్వలేడు కదా అక్కడ, మరి అక్కడ ఇవ్వలేడు కదా కర్ణాటకలో అయితే ఇవ్వలేడు కదా. ఆ కర్ణాటక కూడా వచ్చి మన తెలంగాణలో బతికేయమంటున్నాడు అంటే, ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వమే బాగుండే అంటున్నాడు ఇప్పుడు, ఇప్పుడు అంటున్నాడు అక్కడ వాళ్ళు వచ్చి మన తెలంగాణలో బతుకుతున్నారు ఇప్పుడు. బీజేపీ ప్రభుత్వమే మన కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదు అంటున్నాడు ఆయన.